ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారన్న వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ రానా క్లారిటీ ఇచ్చారు. షర్మిల కాన్వాయ్కి అనుమతి ఇచ్చామన్నారు. కొన్ని బైక్స్, 20 కార్లను కూడా అనుమతించామన్నారు. ఈ తర్వాత వస్తున్న 50 పైగా కార్లను ట్రాఫిక్ సమస్యల కారణంగా దారి మళ్లించామన్నారు. అంతేగాని దీని వెనుక వేరే ఉద్దేశాలు లేవన్నారు షర్మిల. మేడం ఎదురున్న బైక్స్ అన్ని వెళ్ళిపోయినాయి. మేడం గారి కాన్వాయ్ కూడా వెళ్ళిపోయింది పూర్తిగా. దాని తర్వాత కూడా ఒక 22-30 వెహికల్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదైతే ఒక 50-100 వెహికల్స్ ఉన్నాయో కార్స్, అవి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రొటీన్గా మనం అన్ని ప్రోగ్రామ్స్కి చేస్తుంటాము. యూజువల్గా అన్ని వెహికల్స్ కూడా ఒక ప్రొసెషన్ కింద ఎప్పుడు కూడా మనము విజయవాడ నగరంలోకి మనం ఎలవ చేయము. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ట్రాఫిక్ జామ్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం వెహికల్స్ని ఆపి, ఏదైనా పెద్ద కాన్వేలాగా వస్తుంటే, 100ల సంఖ్యలో వెహికల్స్ వస్తుంటే మనము కొద్దిగా స్లో డౌన్ చేసుకుని మనం ముందు పంపిస్తుంటాం. సో అదే పద్ధతిలో భాగంగా, ఆ రొటీన్ పద్ధతిలో భాగంగానే ఆ బ్యాక్ ఉన్న వెహికల్స్ని కొన్నింటిని ఆపి స్లో డౌన్ చేయడం జరిగింది. కానీ దానికి వేరే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ లేవు.